నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత సహస్రనామాలు పారాయణాలు పూజలు హోమాలు మంత్రాలు యజ్ఞాలు వీటన్నిటి గురించి మన అందరికీ తెలుసు కానీ ప్రస్తుత కాలంలో ఎవరు వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు సో ఈరోజు వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ పూర్ వ్యవస్థాపకురాలు భాగ్యలక్ష్మి గారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ తరంగితాం అణిమాదిరావృతం మయూఖై శ్రీ లలితాంబికాయై నమః ఓం నమ మాత్రే నమ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇప్పుడు పారాయణం అన్నా కూడా వీటన్నిటి గురించి క్లియర్గా తెలియదు సో మీరు చెప్తారా పారాయణాలంటే ఏంటి అంటే ఏంటి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు ఈరోజు మనం చెప్పుకునేటటువంటి లలిత సహస్ర నామం అంటే అది రహస్యమైనటువంటి నామాలు అమ్మవారు స్వయంగా ఆ అమ్మవారి యొక్క అనుమతితో కొంతమంది స్త్రీమూర్తులు అమ్మవారి దగ్గర ఉండేటటువంటి శ్రీమూర్తుల చేత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చెప్పబడినటువంటి ఇది లలితాదేవి రహస్యమైనటువంటి నామావళి అంతేగాని మామూలుగా మనం తెతిమానామా వల్లాగా బహిర్గతం కాదు అయితే ఏమిటంటే ఇది అంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి కూడా మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు కానీ లలిత నామంలో ఉండేటటువంటి చక్కనైనటువంటి నీతి అంటే ఏమిటి మన యొక్క శరీరంలో ఉండేటటువంటి ఆరు చక్రాలు ఇందులో వస్తాయి మూలాధారేక క నిలయ అనేసి మూలాధార చక్రం దగ్గర నుంచి స్వాదిష్టాన దాకా కూడా అన్నీ అన్నీ మరి దీనిలో మాట్లాడతాం అదేవిధంగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అంటే మనకి కోరికలు ఉంటాయి ఆ కోరికలు సంకల్పాలు చేసుకుని మనం స్తోత్రాలు చేసుకున్నా పారాయణ చేసుకుందామా తపస్సు చేసుకుందామా ధ్యానం చేద్దామా యజ్ఞం చేద్దామా యాగం చేద్దామా ఇలాంటి ఆలోచనలు లలితా పరమేశ్వరి పారాయణ చేసే వాళ్ళకి అందరికీ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న వస్తుంది అయితే ఏంటంటే మనకి సులభంగా మనకి లలితాదేవి ప్రసన్నం కావాలంటే మనం ఏం చేసుకోవాలి అంటే దైనందిన జీవితంలో అమృత అయినటువంటి అమ్మ ఈ యొక్క మొత్తం అన్ని కూడా మనం చెప్పుకునే అన్ని నామాలకి కూడా అమృత వర్షిణి అమ్మ అనే టైటిల్లోనే వస్తాయి సిరీస్ నెంబర్ వన్ టూ అలా పోతుంది అమృత వర్షిణి అమ్మ అంటే ఈవేళ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారి గురించి చెప్పుకున్నాం అనుకోండి ఆ అమ్మవారి గురించి ఏదైతే ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పుకున్నామో ఆ నామం మీద మనం మాట్లాడుకుందాం అలా మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే ఇవి నామాలు ఈ నామాలు మనం పూర్తి చేస్తుల్లోకి అన్ని ఎపిసోడ్లు అవుతాయి అయితే దానిలోనే మనకి ప్రతి మనిషి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తే భగవంతుని కొరకు భగవంతునితో మమేకం అవ్వగలం సారూప్యం సామిధ్యం సా అని అంటూ ఉంటాం అంటే ఏమిటి సారూప్యం అంటే భగవంతునితో భగవంతునిలా ఉండాలి అంటే చూడండి రూపేచ లక్ష్మి అంటారు అవన్నీ కూడా అమ్మవారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అమ్మవారి లక్ష్మీదేవిలాగే ఉంటుంది కదా అంటే ఎవరు ఇచ్చాశక్తి ఆవిడే సరస్వతీదేవి ఆవిడే లక్ష్మీదేవి ఆవిడే పార్వతీదేవి ఆవిడే అంటే ఏమిటి ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఆదిపరాశక్తిగా కూడా ఆవిడే వస్తుంది ఈ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మీరు తపస్సులు చేయలేరు తర్వాత మీరు రకరకాలైనటువంటి ఏమంటే సప్తాహాలు చేయలేరు సప్తాహాలు అంటే నలభై రోజులు చేయాలి కాబట్టి ఇవన్నీ కష్టం కాబట్టి కనీసం లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి ఏమండి చాలా కష్టం అండి నూట ఎనభై పైన ఉన్నాయి శ్లోకాలు అది కూడా కష్టం అంటే పోనీ ఒక్క మొట్టమొదటి శ్లోకంలో పోనీ కనీసం ఆ రెండు లైన్లన్నా చేసుకోండి అది కూడా కష్టం అంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అన్నది మీ మనస్సులో ఉండేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఏదైతే కోరిక ఉందో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని సిద్ధింపచేసేటటువంటి దయగల్ల ముగ్గురమ్మల మూలపుటమ్మ అలాంటి మూలపుటమ్మని మనం స్తోత్రం ద్వారా మనం పరిచయం చేసుకు పరిచయం అయినటువంటి స్థల్లే అది ఆవిడ ఆవిడ మనకి మనకి ఏమిటంటే అందరం అనుకునేది ఏమిటంటే ఆవిడ తెలుసా అంటే ఆవిడ బాగా తెలుసు ఎలా తెలుసు ఆవిడ అమృత వర్షిని అమ్మ అందువల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అలాంటి లలితాదేవి గురించి లలితాదేవి కోటి లలిత కుంకుమార్చనలు చేయించడం జరిగింది పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా గారు ఉండగా అప్పుడులో నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన పది సంవత్సరాలకి ఈ రోజున ఈడేరుతుంది అది సుమన్ టీవీ వల్ల అందువల్ల ఏంటి అంటే కోరిక అనేది సంకల్పం ఇచ్చేది ఆవిడే సిద్ధింప చేసేది ఆవిడే అందువల్ల భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులని భక్తివశ్యా అని అమ్మవారికి పేరుంది భక్త ప్రియా అని ఉంది భద్రమూర్తి ఉంది భద్రకాళి మనకి తెలుసు వరంగల్ అలాగ ఆమె కూడా ప్రొద్దుటే చక్కగా బాలగా కనిపిస్తుంది మధ్యాహ్నం అవతుల్లోకి ఒక యువతిలాగా సాయంత్రం అవతుల్లోకి చె పెద్ద ఆడ మొత్తైదువులాగా కనిపిస్తుందట ఆ విధంగా ఒక శ్రీమూర్తి అయినటువంటి ఈ యొక్క లలిత అమ్మ తల్లి గురించి మనము ఎన్ని రకాలుగా అనేక రూపాయ రూపాయ అన్నట్లుగా అనేక రూపాలుగా ఉన్నటువంటి ఈ తల్లిని మనం స్తోత్రం ద్వారా మనం ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ ఆ మంత్ర వివరణ చెప్పుకుంటూ మన నిత్య జీవితంలో అది ఎలా అన్వయిస్తుంది అదే మంత్రాన్ని మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలా తీసుకోవాలి అనేది మూడు విధాలుగా ప్రతి మంత్రాన్ని మనం చెప్పుకుందాం ఎవరైనా సరేనండి ఓంకారం చేసుకుని ఈ యొక్క మొదలు పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే ఒక ఏదైనా సరే ఒక గాయత్రి మంతం ఓం ఓం భూర్భవత్స్వా చెప్పుకుంటారా లేకపోతే కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో ప్రచోదయాత్ ఇది చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా సరే మొట్టమొట్ట ఓం హైం శ్రీం క్లీం శ్రీ మాత్రేయ నమః అని వస్తాయి కాబట్టి నామాలు అది అలా మీ ఇష్టానుసారం మీకు ఇష్టమైనటువంటి నామాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇది నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది కాబట్టి నేను చెప్తున్నాను ఓ శ్రీమత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఇది మొత్తం ఫస్ట్ శ్లోకం అంటే స్తో స్తోత్రం అన్నాం కాబట్టి ఆ స్తోత్రంలో శ్లోకం మంత్రం అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అనేది ఒక నామాన్ని తీసుకున్నాను ఈ పూట మనం చెప్పుకునేది నామాన్ని తీసుకున్నట్లయితే శ్రీ మా ఈ యొక్క మాత అని ఎందుకు అంటున్నారు అమ్మవారిని అసలు ఈ మాత అనే తత్వంలో తల్లి తత్వంలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అసలు అమ్మవారు అందరి చేత కూడా సిరులకే తల్లిగా ఎందుకు పూజింపబడుతుంది ఆమె దృష్టి పడగానే అమృతం కురిసినటువంటి ఒక వెన్నెల రాత్రిలో ఎలా అయితే మనం తడిచిపోతామో అలాగా అమ్మవారు తన దయగల చూపులతో అమృతాన్ని కురిపిస్తుంది కరుణను ప్రసాదిస్తుంది అలాంటి శ్రీ శ్రీమాత్రే నమ అనే నామాన్ని మనం విడవకుండా చేసుకుంటే ఇలా తులసిమాల పట్టుకొని చేసుకున్నా చాలా సంతోషమే ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని చేసుకున్నా చాలా సంతోషమే ఇలా చేసుకోవడం వల్ల మనకి కలిగే కలిగేది ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి మీ మనస్సులో ఉండేటటువంటి సంకల్పం శుభ సంకల్పం ఏదైనా ఒకటి అనుకోండి చెయ్యండి తప్పనిసరిగా నెరవేరుతుంది ఆ ఒక్క మంత్ర మాత్రం చేతేనా లలితా సహస్రంలో ఉన్న వెయ్యి నామాలు అలాంటివి అందువల్ల ఫస్ట్ మంత్రాన్ని మనం ప్రారంభిస్తున్నాము అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారాన్ని మనం స్మరించుకున్నాము ముమ్మారు స్మరించుకొని ఓం శ్రీ మాత్రే నమ అని మనం చెప్పుకుంటున్నాము అలాంటి అమ్మవారి యొక్క తత్వంలో ఉన్నటువంటిది ఏంటంటే మనకి ఉమా అని చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు అంటే అకార ఉకార మకార తత్వం ఓంకారం అయితే ఓంకారమైతే అయితే ఓం భూర్భవ స్వాహ వత్సవిధుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియో ఏ ప్రచోదయాతు అని మనం గాయత్రి చేసుకున్న ఓంకారంతో ఉమా అని పిలిచిన ఉకారం అకారం మకారం అంటే పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు కూడా వస్తున్నారు ఉమా అనే శబ్దంలో కూడా అయితే ఏంటి అంటే ఇది రహస్యమైనటువంటి ప్రణవం అని చెప్తున్నారనమాట ఉమా అనే శబ్దము పరమేశ్వరి వాచకం అంటున్నారు ఎందుకంటే మనకి మనం అనుకుంటూ ఉంటాము ఇదంతా కూడా ప్రణవ స్వరూపంగా ఏది సృష్టి ఆదిగా అనాదిగా ఉద్భవించినప్పుడు ఓంకారం ఒకటే స్వరమిగా వినిపించిందట అదే ప్రణవనాదం అట ఆ ప్రణవనాదానికి అతీతమైనటువంటి ఏదైతే వేదస్వరూపిణిగా అమ్మవారు ఉందో అలాంటి అమ్మవారుని చూసిన వాళ్ళు ఎవరు అంటే కనుక ఏ సృష్టి లేనప్పుడు అమ్మవారు తాను మాత్రమే ఉండి ఈ ప్రణవనాదంలోంచి వేదనాదాలు వింటూ ఆమె అంతా కూడా సృష్టి వచ్చింది ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అని మనకి మన యొక్క చెప్పాలంటే అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది సరే బాగానే ఉంది ఈ ఉమా అనే పదంలో ఇంతటి అర్థం ఉందా ఆ పరమేశ్వరి తత్వం ఉమా అనే తత్వంలో కూడా ఉందా ఓంకారం అంత పవిత్రమైనటువంటి నామమా ఉమా అనే నామం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం అదే అదే విధంగా సిరులకేటటువంటి శ్రీ మాతగా ఆమె మనకి ఏం చెప్తోంది అంటే ఒక్కటే చెప్తోంది మనకి నాకు వేరే అమ్మవార్లకి భేదం లేదు నేనే పోలేరమ్మని నేనే మారెమ్మని నేనే ఎల్లమ్మని నేనే అన్ని అంటే శ్రీమాత అని అనగానే ఆ శ్రీ తత్వానికి ఉన్నటువంటి చక్కనైనటువంటి అనుబంధం ఏమిటి అంటే మాతృస్వరూపం ఈ మాతృ స్వర స్వరూపమైనటువంటి ఈ మాత ఏం చేస్తుంది అంటే అన్ని రకాల అన్ని అవతారాలని అందరినీ కూడా పరిపాలిస్తోంది మణిద్వీపంలో కూర్చొని ఆమె పరిపాలిస్తోంది అంత ఎంతోమంది 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 యోగునీలు ఆమెని సేవిస్తున్నారు ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అమ్మవారికి మనం అనుకుంటూ ఉంటాం మనకి చూడండి శ్రీ సూక్తంలో ఒక మాట అంటాం ఏమని అంటే ఒక విషయంగా అమ్మవారిని ఒక ఆలోచ ఆలోచిస్తూ ఆలోచిస్తూ లాస్ట్ కోస్లోకి ఏమంటాం అంటే శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి అంటాం అంటే ఎవరు ఈ సుద్దలక్ష్మి అంటే ఈవిడే లలితాదేవి ఎలా ఉంది మాయాకరమైనటువంటి ఈ జగత్తులో ఉండేటటువంటి మాయాతత్వాన్ని తాను తీసుకుంటూ మాయలో లయం చేసుకుంటూ నడుస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క ఈ లక్ష్ ఈ లక్ష్మి అంటే వేరు మనం సరస్వతి అంటే వేరు పార్వతి అంటే వేరు అనుకుంటూ ఉంటాం కదా అలాంటి శుద్ధ లక్ష్మిగా కూడా అమ్మవారి శ్రీమాత్రే నమ అనడానికి కారణంగా ఉన్నటువంటి తల్లి ఉంది అదేవిధంగా మనం మోక్షకారకుడు ఎవరు అంటూ ఉంటాము కామి కానివాడు మోక్షగామి కాలేడు అంటూ ఉంటాం కదా ఈ మోక్షలక్ష్మి కూడా మోక్ష సామ్రాజ్యానికి అధినేత ఈ అమ్మవారే అందుకని మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే ఇక బొందితో స్వర్గానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా చక్కగా నన్ను మోక్ష సాధనకి తీసుకువెళ్ళాలి నేను అబద్ధం చెప్పట్లేదు నేను ఎవరికీ అపకారం చేయలేదండి నాకు ఈ కష్టాలేంటి ఈ నష్టాలేంటి ఈ బాధలేంటి ఈ వియోగాలేంటి అని ఎవరికి వాళ్లే సువాసినీలు సువాసినీలు కానటువంటి వారు అందరూ కూడా ప్రశ్నించుకుంటూ ఉంటారు కానీ ఆ మోక్ష మోక్షకారిణైనటువంటి అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమ అని మీరు పూజించడం వల్ల ఈ రకంగా మనం ఏదైతే లక్ష్ములు ఉన్నారో అష్టలక్ష్ముల్ని కూడా ధ్యానించడం వల్ల వాళ్ళందరినీ ధ్యానించినా సరే శ్రీ మాత్రే నమ లలితా సహస్ర సహస్రనామంలో ఉండేటటువంటి ప్రథమనామానికి మాత్రమే మనం పెడుతున్నాం ఆ విషయాన్ని గుర్తించి మనం వర్తించుకుంటే తప్పనిసరిగా శ్రీమాత అమృతం అంతా కూడా మనకి వర్షిస్తుంది అమృతవర్షిణి అమ్మ అనడానికి ఎంతో ఎంతో అర్థం అంతరార్థం ఆనందార్థం కూడా ఉంది మళ్ళీ మరి కలుసుకుందాం మరి ఈ రెండో ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొంచెం బాగా మాట్లాడుకుందాం మరి ఉండనా మరి శ్రీ మాత్రే నమ ఓకే అమ్మ లలిత సహస్రనామ గురించి చాలా చక్కగా చెప్పారు ఎంతో మందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది వాళ్ళందరికీ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేచ్